Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yeshua Vandanam. Yeshua Vandanam. Yeshua Stotram. Yeshua Stotram. Atmadeva Vandanam. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Stotram. Parishuddhatmadeva Vandanam. Parishuddhatmadeva Vandanam. Parishuddhatmadeva Stotram. Parishuddhatmadeva. Hallelujah. 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 Praise the Lord. 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 దైవచనమ క్రీస్తుని సంగమ యేసుని అపారమైన ప్రేమను ఆయన కృపను ఆయన మహిమలో జీవిస్తున్న నా ప్రియ సోదరీ సోదరులారా క్రీస్తుని గొప్ప సందేశానికి క్రీస్తుని స్వరానికి మీరందరూ ఆహ్వానితులే దైవచనమ యేసుని అపారమైన ప్రేమగల కృపగల సన్నిధిలో జీవిస్తున్న నా ప్రియ బిడ్డలారా ఇగోండి సాయంకాల సమయము మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి ఉన్నాం Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Check out the light is coming down. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. Hallelujah. Yeshua Vandana. Yeshua Vandana. Yeshua Vandana. Yeshua Vandana. Yeshua Vandana. Yeshua Vandana. Yeshua Stotra. Yeshua Stotra. Yeshua Stotra. Yeshua Stotra. Praise the Lord. 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 దైవ జనమ క్రీస్తుని సంగమ యేసుని అపారమైన ప్రేమను ఆయన కృపను ఎరిగిన బిడ్డలారా ఈ సాయంకాల సమయమందు ప్రభు సన్నిధిలో ప్రభుని వాక్కును బట్టి వచనాన్ని బట్టి మనమందరం కూడా ప్రభుని వాక్కులోకి నడవడానికి ప్రభు సత్యములోకి ప్రభు మార్గములోకి నడవడానికి దేవుడు తన ఆలోచనను మనలో నింపుచున్నాడు ఈ రోజు ప్రధానమైన అంశం ఏమనగా మనిషి యొక్క ఆలోచన ఎంత నీచంగా మారుతుంది ఒక నీచమైన వ్యక్తి సైతాను వలలో పడిపోయి సైతాను బుక్కుట్లో ఉన్నవాడు అతి నీచంగా అతి ఘోరంగా ఎలా ఆలోచించగలడు అసలు మనం కలుగుతున్న ఆలోచన మంచివా మన కలుగుతున్న ఆలోచన చెడువా మన ఆలోచనను మన నడిపిస్తుందని దేవుడు అంటున్నాడే మరి ఆ ఆలోచనను మంచి ఆలోచనలు అంటే ఏంటి చెడు ఆలోచనలు అంటే ఏంటో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం సో ఈరోజు మనము వాక్యంలోకి అడుగడం ముందు మనం ప్రార్థిస్తాం ప్రార్థిస్తారా ప్రార్థన చేస్తారా చేస్తారా పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ అందరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆడవారు నిండుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించగలం పరిశుద్ధుర పరిశుద్ధుర నీ కోట్లాది వందనాలు నీకు స్తుతి స్తోత్రం ఘనత మహిమ ఆరాధన నీకెంతో స్తోత్రం అయినా నీకెంతో వందనాలు తండ్రి అయినా ఈ లైన్ జరిగేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు చూసుకొని అయినా ఇల్లు చుట్టుముట్టు దేవదత్తను పెట్టమని అడుగుతున్నాను నేను అయినా ఈ లైఫ్ జరిగేటప్పుడు సైతం ఆవరించకుండా నీ కాళ్ళ కింద నలగ తొక్కమని అడుగుతున్నాను నేను నీకెంతో స్తోత్రం నేను నీకెంతో వందనాలు తండ్రి అయినా ప్రతి ఒక్క బిడ్డను దీవించుమునైనా అయినా ప్రతి ఒక్క బిడ్డను కాచుమని అడుగుతున్నాను అయినా ప్రతి ఒక్క బిడ్డని నీ ముళ్ళ కంచుమని అడుగుతున్నాను నీకెంతో స్తోత్రం నీకెంతో వందనాలు తండ్రి నేను ప్రతి ఒక్క అనారోగ్యం బిడ్డని ఆ దీంట్లో ఉంచుకున్నాను నేను కీరో నొప్పితో బాధపడుతున్న వాళ్ళు షుగర్ అని బీపీ అని టైరాయిడ్ అని బాధపడుతున్న వాళ్ళని దీవించమన్నారు అయినా వాళ్ళందరిని ముట్టి స్వస్థపరచు దీవించమనైనా అయినా వాళ్ళు తెలియసపని క్షమించమనైనా నీకెంతో స్తోత్రం నీకెంతో వందనాలు తండ్రి అయినా క్వారంటైన్ మీద పనుక బిడ్డలని ఆదిలో ఉంచుకోండి నేను ప్రతి ఒక్కటి దీవించమనైనా ప్రతి ఒక్క హాస్పిటల్ పడక మీద పడిన బిడ్డను ప్రతి ఒక్క బిడ్డను దీవించమనా కాచుమనైనా నీకెంతో స్తోత్రం నీకెంతో వందనాలు తండ్రి నేను ప్రతి ఒక్క హోమ్ డేస్ హాస్పిటల్ని ఆదిలో ఉంచుకున్నాను నేను ఆ డాక్టర్లని ఆదిలో ఉంచుకున్నాను పోలీస్ వాళ్ళని ఆదిలో ఉంచుకున్నాను ప్రతి ఒక్క బిడ్డను దీవించమనా నేను ప్రతి ఒక్క సేవకుడిని ఆదిలో ఉంచుకున్నాను నేను ప్రతి ఒక్క గురుస్ని ఆదిలో ఉంచుకున్నాను నేను ప్రతి ఒక్క పాస్టర్ని ఆదిలో ఉంచుకున్నాను నేను ఫాదర్లు చనిపోతున్నారు నేను సిస్టర్లు వాళ్ళందరినీ ఆదిలో ఉంచుకున్నాను
ఉంచుకున్నాడు. అయినా ప్రతి ఒక్క బిడ్డను దీవించుకున్నాడు. అయినా ప్రతి ఒక్క సంఘాన్ని ఆద్యంలో ఉంచుకున్నాడు. అయినా సంఘాలు ప్రతి ఒక్క బిడ్డ సేవకుడిని ఆద్యంలో ఉంచుకున్నాడు. నీకు ఎంతో స్తోత్రమైన నీకు ఎంతో వందనాలు. అయినా డివైన్ జీసస్ మినిస్ట్రీని ఆద్యంలో ఉంచుకున్నాడు. ప్రతి ఒక్క బిడ్డను దీవించుకున్నాడు. అయినా ప్రతి ఒక్క బిడ్డను కాచమని అడుగుతున్నాను. నీకు ఎంతో స్తోత్రం. నీకు ఎంతో వందనాలు. నేను షుగర్ అని బీపీ అని ఆటలో ఓడినని బాధపడిన వాళ్ళందరినీ ఆద్యంలో ఉంచుకున్నా. అయినా ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుతున్నాను. నీకు ఎంతో స్తోత్రం. నీకు ఎంతో వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని మన ఆశ్రయించి సమర్పిస్తుంది. ప్రభా సహోదరు ప్రార్థన చేసిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరిని ఆదరణలో ఉంచుకోండి. ప్రతి ఒక్క అనారోగ్యం, ప్రతి ఒక్క ఇబ్బందుల్లో ఉన్న వారిని, ముఖ్యంగా ప్రభా ఈ కోవిడ్ వల్ల నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆర్థికంగా ఫైనాన్షియల్ క్రైసిస్, జాబ్ పోక, డబ్బులు రాక, ఉద్యోగాలు లేక ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది జాబ్స్ బిజినెస్ లేదని చాలా మంది తీసి పడేశారు. వాళ్ళ ఉద్యోగం లేక అలమాడుతున్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా నీ ఆదరణలో ఉంచుకొని నీ కృప, నీ కరుణ, నీ మహిమతో సదా సర్వదా నిలబెట్టమని మా నాదులైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దైవచనం చెప్పాను కదా, ఈరోజు వాక్యము సాలమోన్ జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము. టుడేస్ రీడింగ్ ఈస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సాలమోన్ చాప్టర్ 2. మనిషి ఆలోచనలు ఎటు విధంగా ఉండాలి, చెడు ఆలోచనలు ఏమి, మంచి ఆలోచనలు ఏమి. జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ద స్క్రీన్. నంబర్ మొబైల్ నంబర్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫ్రమ్ విజ్డమ్ ఆఫ్ సాలమోన్ చాప్టర్ 2. జస్ట్ గివ్ అ ఫాలో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. Praise the Lord. 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 Hallelujah. 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 సాలమోన్ జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాలు మనం ధ్యానిస్తాం. Wisdom of Solomon chapter 2 verses 1 to 5. సాలమోను గ్రంథము 2వ అధ్యాయము. సాలమోన్ జ్ఞాన గ్రంథము. సాలమోన్ జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇటులా తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలమైనదని, శోకమైనదని, మరణము ఆసన్నమైనప్పుడు ఎవడూను తప్పించుకోజాలడను, మృతులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడు లేడు. మనం కేవలము యథాచిత్తముగా పుట్టి తిని మరణము వార్త మన ఉనికి ఏమయూ మిగలదు. మన ఊపిరి పొగ వంటిది. మన బుద్ధిశక్తి కేవలము మన హృదయ సందర్భము వలన పుట్టిన రవ్వు. ఈ రవ్వు ఆరిపోగానే మన దేహము బుగ్గియగును, మన ఊపిరి గాలిలో కలిసిపోవును. కలకాలమున మన పేరు మాసిపోవును. మనము సాధించిన కార్యములు ఎవరూను గుర్తించుకొనరు. మన బ్రతుకు మబ్బు వలె మాయమైపోవును. ఎండవేడి సోకిన పొగ మంచు వలె కరిగిపోవును. ఈ నేల మీద మన బ్రతుకులు నీడ వలె గతించును. మనం ఎవరును మృతును పెద్దలింపజాలము. నరులెల్లరికీ చావు విధింపబడినది. ఎల్లరును దానిని తప్పించుకోజాలరు. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మనిషి ఒక ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అందులో ప్రధానమైనది ఒక ఆరు ఉన్నాయి. ఒక మనిషి ఈ ఆరు మాటలు ఖచ్చితంగా చెప్తాడు. మొట్టమొదటిది మొదటి వచనం చదవమ్మా. దుష్టుడు మూర్ఖము బుద్ధితో ఇట్లా తలంచి, దుష్టుడు ప్రతి ఒక్కడును జీవితం గురించి ఒక ఒక స్టేట్మెంట్ పెట్టుకున్నాడు. నా జీవితం ఇలా ఉంటుంది, నా జీవితం ఇలాగే ఇంతే. ఆ జీవితాన్ని అనుభవించి ఆ జీవితాన్ని సత్యమైన జీవితం నేను తెలుసుకోలేని వాడు కొన్ని మూర్ఖవు మాటలు మాట్లాడుతున్నాడు. మొదటి మాట ఏమంటారంటే, నా జీవితం చాలా చిన్నది కాబట్టి నేను జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలి. పాయింట్ నెంబర్ వన్ మొదటి మాట. రెండవది ఏమంటాడు, ఏమి జీవితమో ఏమో, ఎప్పుడు కష్టాలు కన్నీరు సుఖ, కష్టాలు కన్నీరు వేదన బాధన, ఇది రెండవ మాట. మూడోది ఏమంటాడు, ఆ నా జీవితానికి ముగింపు వచ్చినప్పుడు నా ముగింపుని ఎవడు కాపాడు, నేను ఖచ్చితంగా బంధువుల గడ్డకు పోవాల్సిందే. ఈ మూడు మాటలు ఖచ్చితంగా మనం వాడదాము. మొదటిది, నా లైఫ్ చాలా షార్ట్, చాలా చిన్న జీవితము. రెండవది, ఆ చిన్న జీవితంలో దుఃఖము. మూడవది, నాకు మరణము తప్పదు, నేను రావాల్సిందే ఏదో ఒక రోజు. ఇది మనం అందరం అంటాం. కానీ ఇందులో యథార్థం ఏంది, సత్యం ఏంది నీకు తెలియాలి. యథార్థం అంటే నిజమేంటి, అబద్ధం ఏంటి తెలియాలి. ఎస్, లైఫ్ ఇస్ వెరీ షార్ట్, ఒప్పుకుందాం. ఎంత షార్ట్, 100 ఇయర్స్ షార్ట్ లైఫా? ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా నువ్వు 120 సంవత్సరాలు బ్రతుకుతావని చెప్పాడు. జెనసిస్ చాప్టర్ 6లో 101% గాడ్ ప్రామిస్, దేవుడు మాట ఇస్తే తప్పడు. ఆయన అన్నాడు, మనిషి అనేవాడు ఈ లోకములో 120 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆయన్నే చెప్పాడు ఈ మాట. అదే మాట ఆయన దావీదు రాజుతో కీర్తన 90 అధ్యాయము సామ్స్ 90:3-6లో చూస్తే, మనిషి పుష్టంగా బలంగా ఉంటే ఖచ్చితంగా 60 నుంచి 70 సంవత్సరాలు బతుకుతాడు. 70 సంవత్సరాల జీవితం షార్ట్ లైఫ్ ఎందుకు అవుతుంది? షార్ట్ లైఫ్ అంటే నువ్వు పుట్టి 5 ఏళ్ళకి చనిపోవడం షార్ట్ లైఫ్. నువ్వు పుట్టి 18 సంవత్సరాలు జీవితం చూడకముందే చచ్చిపోవడం, ఇది షార్ట్ లైఫ్. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించిన వాడు కూడా, నా జీవితం చాలా చిన్నది అందులో అన్ని దుఃఖాలే చూసినా అంటే సుఖపడనే పడలేదా? సుఖమే లేదా? ప్రతి పుట్టినరోజు సుఖంగానే జరుపుకుంటున్నావుగా? ప్రతి పండుగ సుఖంగానే జరుపుకుంటున్నావుగా? 8 గంటల నిద్ర కంటి నిండా నిద్రపోతున్నావు కదా, అది సుఖము కాదా? కడుపు నిండా 3 పుట్లు తింటున్నావే, అది సుఖము కాదా? షార్ట్ లైఫ్ అంటున్నావు. ఈ షార్ట్ లైఫ్లో నువ్వు ఎందుకు ఈ భూలోకానికి వచ్చావు, ఇది నువ్వు ఆలోచించావా? ఆలోచించావా? ఆలోచించలేని వాడే ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడతాడు. జీవితం చాలా చిన్నది, అందులో దుఃఖమైనది అంటే, అందుకన్నా చిన్న జీవితం ఎవరైనా జీవించాలంటే అది యేసుక్రీస్తు. 32 సంవత్సరాలకే ఆయన జీవితాన్ని ప్రజలకి ఇచ్చి చనిపోయాడు. ఆయన ఎక్కడ కూడా నా జీవితం చిన్నది అని చెప్పలేదు. ఎక్కడ కూడా తన తండ్రి అయిన యెహోవాని, అయ్యా 32 సంవత్సరాలు నా జీవితాన్ని తీయకు, 60-70 సంవత్సరాలు అది, నేను ఇంకా సేవ చేస్తానని చెప్పలేదు. దేవుని ప్రణాళికను రచించి, యెహోవా తన ప్రణాళికను రచిస్తే ఆ ప్రణాళికకు తలవంచి జీవించిన వాడు ఏకైక తండ్రి యేసుక్రీస్తు. 32 సంవత్సరాలకు తన జీవితాన్ని ప్రజల కొరకై, తన తండ్రి ప్రణాళిక కొరకై, తన తండ్రి ఎంపుకోబడ్డ బిడ్డల కొరకై ప్రాణాలు విడిచాడు. ఆయన అసంటేననే చెప్పలేదు, నా జీవితం చాలా దుఃఖమైనది, నా జీవితం చాలా చిన్నదైనదని. ఎన్ని సంవత్సరాలు జీవించామని కాదు, ఎంతమందితో జీవించాలని ముఖ్యం. ఎంతమందితో జీవించాలని మళ్ళీ ముఖ్యం కాదు, దేవుడితో ఎంత కాలము జీవించావు ఇది ముఖ్యం. నీ జీవితంలో దుఃఖాన్ని నువ్వు తెచ్చుకున్నావు. బైబిల్ చదవక, వాక్యాన్ని పాటించక, వాక్యాన్ని స్వీకరించక, దేవుని నమ్మక, లోకంలో పడి లోకంలో జీవించి, మనిషి అనుకుంటాడు నేను తాగడం వల్లనే సంతోషము,
తినడం వల్లనే సంతోషము, పడుకోవడం వల్లనే సంతోషము, వ్యభిచారం చేయడం వల్ల సంతోషము అనుకుంటే అది జీవితము కాదు. అది ఏ నిజమైన దుఃఖ జీవితము. అలా చేయడంతోనే నువ్వు దుఃఖంలోకి అడుగుతున్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మూర్ఖపు ఆలోచనలు ఇలాగే ఉంటాయా? ఏముంది చిన్న లైఫ్, అలా వచ్చాం అలా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ రాలా. అందుకే మరొక మాట ఆయన అంటున్నాడు, రెండవ వచనం చదవమ్మా. మనము కేవలము యథార్థముగా పుట్టితి. మనము కేవలము, ఏదో ఒక ఛాన్స్, యథార్థము అంటే ఛాన్స్, ఏదో ఛాన్స్ గా పుట్టేసినాం. దేవుడికి పరలోకంలో టైం పాస్ కాకపోతే నేను పుట్టించానని నువ్వు అనుకున్నావాలో, నువ్వు ఒక ఛాన్స్ వల్ల ఈ లోకంలోకి రాలేదు, నువ్వు ఒక చాయిస్ వల్ల వచ్చావు. నిన్ను బై ఛాన్స్ గా పుట్టిలే, బై చాయిస్ గా పుట్టించాడు. నిన్ను పుట్టించాలనే పుట్టించాడు. ఆయన మహిమపరచడానికి ఈ లోకంలో పుట్టించాడు. ఈ లోకంలో నువ్వు ఆయనకై జీవించాలని పుట్టించాడు. ఆయన మహిమపరచడకు, ఆయన సత్యాన్ని వెలుగులో తీసుకురావడకు, ఆయన సత్యమైన ప్రణాళికను నువ్వు ఈ లోకములో చూపించడానికి వచ్చావు. యుఆర్ నాట్ బోర్న్ బై ఎ ఛాన్స్, యుఆర్ బోర్న్ బై ఎ చాయిస్. దేవుడు ఇష్టపూర్వకంగా నీకు జీవితం ఇచ్చాడు. దేవుడు ఇష్టపూర్వకంగా ఈ లోకంలో నీకు పంపించాడు. దేవుడు తన ఇష్టపూర్వకంగానే నిన్ను ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ వేసి, ఒక పర్పస్ పెట్టి ఈ లోకానికి పంపించాడు. నీకు నువ్వుగా ఈ లోకంకి రాలేదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అందుకే నువ్వు నా జీవితం చాలా చిన్న జీవితము, నేను ఎంజాయ్ చేస్తా, బతికిన రోజు తాగుతా తింటా పంట అంటే పైన దేవుడు తంతడం అలా. నేను తాగుతా తింటా పంట అంటే నేను తంతడు. దేవుడు పరలోకానికి పోయినాక ఏం చేసినావు బాబు? నేను ఈ లోకములకి ఛాన్స్, ఏదో ఒక భార్యాభర్తలు కలిసారనియో, భార్యాభర్తలు వివాహ జీవితం అనే ఒక బిడ్డను సంతానం ఇస్తాను అంటే ఆ వివాహం వెనుక తండ్రి ఉన్నాడు, ఆ బిడ్డ పుట్టడం వెనుక తండ్రి ఉన్నాడు. నీ జీవితమల్లా నువ్వు చెవి చూసుకుంటే, నువ్వు బాగా గమనించి చూస్తే నీ జీవితంలో దేవుడే ఉండాలి. ఈ లోకం, ఈ లోక రకమైన మనుషులు, సాధ్యాలు అసాధ్యాలు కావు. యుర్ నాట్ ఇన్ టు ద వరల్డ్ బై ఎ ఛాన్స్, యుర్ ఇన్ టు దిస్ వరల్డ్ బై ఎ చాయిస్ ఆఫ్ గాడ్. యుర్ నాట్ ఎ ఛాన్స్, యుర్ ఎ చాయిస్ ఆఫ్ గాడ్. నిన్ను దేవుడు ఇష్టపడి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నమ్మి జీవితాన్ని ఇచ్చాడు. అందుకే రెండో తెసలోనికి రాసిన 2:4 రెండో తెసలోనికి రాసిన చదువు 2 Thessalonians 2:4 రెండో తెసలోనికి రాసిన లేక 2:4 మొదటి దశలకి రాసిన లేక 2:4 సహోదరి. 2 అంటే ఆ అన్నావు, మొదటి దశలకి రాసిన లేక 2:4 అప్పుడప్పుడు ప్రజలు పరీక్షిస్తాడు. అంతేకాక దేవుడు మమ్ము ఎట్లా మాట్లాడగోరును అట్లే పలకదము. దేవుడు ఏమి మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడో అదే బోధకుడు మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడుతా ప్రతి మాట నా మాట కాదు, అది దేవుడు అక్కడ తరించాడు, పరలోకాన్ని తరించాడు కాబట్టి భూలోకంలోకి వచ్చి తన ఆత్మను నాలోకి ఊది నా ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నేను కాదు మాట్లాడేది మాటలు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అదే మాట్లాడతాం. ఆయన ఏం మాట్లాడతానుకున్నాడు మనం మాట్లాడలేము. ఈరోజు మనం లైవ్లో ఉన్నాం, మనం మాట్లాడుకున్నాం అంటే దేవుడు రచించాడు ఈ కార్యాన్ని, ఈ సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే మనం మాట్లాడుకున్నాం, నువ్వైనా నేనైనా, మీరైనా నేనైనా. మోదించి సువార్తను మాకు అప్పగించాడు. ఏలనగా దేవుడు నిన్ను మోదించి, దేవుడు నిన్ను నమ్మి ఈ సువార్తను నీ చేతిలో పెట్టాడు. ఇదిగో బ్రదర్ రాజు, నా సువార్తను నీ చేతిలో పెడుతున్నా, పో ఈ వాక్యాన్ని నువ్వు ప్రకటించు. ఇది కేవలం బ్రదర్ రాజుకు ఒకడికి సొంతం కాదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలికుడు, ప్రతి విశ్వాసి దేవుడు నమ్మి నీ చేతిలో బైబిల్ ఇచ్చాడు. నీ లైవ్లో బ్రదర్ క్రిస్టఫర్ జాన్ ఉన్నారు, ఆయన చూస్తున్నారు కూడా. ఆయన ప్రతిరోజు హిందీలో ఒక వాక్యం పోస్ట్ చేస్తాడు.
హిందీలో. ఆయన చూసి ఇన్స్పైర్ అయి నేను కూడా హిందీలో వాక్యాలు వినడం నేర్చుకున్నాను. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చేది, ఆపడం జరిగింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు నాకు హిందీ చదవడం రాదు, హిందీ చదవడం రాదు, హిందీ మా రాయడం రాదు. కానీ నేను పెట్టిన వెంటనే నాకు నోటిఫికేషన్ వస్తుంది క్రిస్టోఫర్ జాన్ పోస్ట్ పెట్టడానికి, కింద వెళ్ళి అధ్యాయ వచనాలు చూస్తాం, చూసి లైక్ కొడతాం. అంటే ఇది సువార్త, ఆయన వాక్యం పంపించాడు. నాకు చదవలేదు, నాకు అర్థం కాలేదు, కానీ వాక్యము దాన్ని షేర్ చేయాలి. పోస్ట్ చేస్తా, డౌన్లోడ్ చేసి షేర్ చేస్తా. ఎందుకు? ఆయన పెట్టాడు కదా, నేను ఎందుకు షేర్ చేయాలనా? కాదు, ఎవరికి ఆ వచనం, ఆ వాక్కు ఎవరికి అవసరం ఉందో తెలియదు, అది వాడి వరకు వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రాసెస్లో నేను దాన్ని షేర్ చేయాలి. దేవుడు నమ్మి ఆయనకు ఒక కార్యం ఇచ్చాడు, దేవుడు నమ్మి నన్ను ఒక కార్యం ఇచ్చాడు. నా వీడియోస్ని, మెసేజ్ని ఆయన రోజు చూస్తాడు, పోస్ట్ చేస్తాడు, షేర్ చేస్తాడు. ఎందుకు? ఆయనకి ఏం అవసరము? వాక్కు ఈ లోకానికి అందాలి. వాక్కు వచనం, దేవుడు నమ్మాడు, నమ్మే ఈ సువార్త నీ చేతిలో పెట్టాడు, నువ్వు బోధించడానికి పెట్టాడు, టైం పాస్ చేయడానికి కాదు. సో ఈ లోకాన్ని వచ్చింది ఒక ఛాన్స్తో కాదు, ఒక చాయిస్తో. యు ఆర్ నాట్ అ ఛాన్స్ ఇన్ దిస్ వరల్డ్, యు ఆర్ చాయిస్. దేవుని ఇష్టపడి కష్టపడి నిన్ను సృజించి ఈ లోకానికి పంపించి నీ చేతులైన సువార్తను పెట్టాడు. నీకు కావాల్సిన జ్ఞానం బైబిల్లో పెట్టాడు. నువ్వు చదవలేక మోసపోయావు, నువ్వు చదవలేక లోకంలో పడిపోయావు, ఆయన్ని తెలుసుకోలేక దుష్టుడుగా మారిపోయి సైతాన వల్ల పడిపోయి వాడి ఆలోచనలతో నువ్వు జీవిస్తున్నావు. దేవుణ్ణి బ్లేమ్ చేస్తే ఎలా? అందుకే నేను ఈ లోకంకి నిన్ను పంపించింది ఒక ఛాన్స్గా కాదు, ఒక చాయిస్గా. నేను ఇష్టపడే నిన్ను ఈ లోకానికి పంపించా. నువ్వు పడ్డ ప్రతి కష్టం వెనుక నేను ఉన్నా, నువ్వు పడ్డ ప్రతి కష్టం వెనుక నేను ఉన్నాను. నీ కష్టం నీది అనుకున్నావు, నీకనే ఎక్కువ నేను కష్టపడుతున్నాను. నువ్వు కష్టపడుతున్న చూస్తుంటే నువ్వు కష్టపడుతున్నావు అనుకున్నావు, నీకనే ఎక్కువ నేను కష్టపడుతున్నా అని దేవుడు అంటున్నాడు. ఆయన కందిరి పెట్టుకున్నాడు, ఎందుకు నా బిడ్డ ఇంత కష్టాలు పడుతున్నాడు? వాడు కాసేపు బైబిల్ ఓపెన్ చేసి చదివి సత్యం మీద తెలుసుకొని ఆ సత్యాన్ని బట్టి జీవించవచ్చు కదా. సొలొమోను యాన గ్రంథము 2:3. కొంచెమంది అనుకుంటారు ఏముంది ఈ కట్ట కాలిపోతుంది ఏదో రోజు. కాలిపోయే కట్టకు అలంకరణ ఎందుకు? కాలిపోయే కట్టకి ఏం చేసేది ఉంది? ఉన్న రోజు తాగుదాం, తిందాం, పండాం. దుష్టుడు ఇలాగే నిన్ను కట్టి పెట్టాడు, దుష్టుడు నిన్ను ఇలాగే నీ ఆలోచనలన్నీ తప్పుదోవ పెట్టించి పెట్టాడు. నువ్వు పుట్టింది తినడానికి, తాగడానికి, పెళ్లి చేసుకోవడానికి, పుల్లిని కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి, కారు కొనడానికి కాదు, దేవుడికి జీవితం ఇచ్చిందమ్మా. దేవుని యథార్థ సత్యాలను తెలుసుకోవాలి. ఈ భూలోకముని పరలోకంగా మార్చాలి. మత్తయి సువార్త 6:19. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ పరలోక రాజ్యం భూలోకమును వచ్చునుగాక. ఎంత వస్తుంది? సువార్తను బోధిస్తేనే వస్తుంది. చెడు ఆలోచనలు తొలగించి మంచి ఆలోచనలు నింపుకుంటేనే ప్రభు రాజ్యం ఈ లోకమునికి వస్తుంది, లేకపోతే రాదు. నా జీవితం బుడగ లాంటిది, 2 నిమిషాలు వచ్చి ఆరిపోతుంది. నేను కట్టను కాలిపోతే బూడిదైపోతా, బూడిద తీసుకుపోయి ఎక్కడ కలుపుతా అంటే కాదు. నువ్వు కాలిపోకముందు దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. నిన్ను నువ్వు కాల్చుకొని ఇతరులకు వెళుతురుని ఇవ్వమని అంటున్నాడు. నువ్వు కొవ్వొత్తి లాంటి వాడు, యువర్ లైక్ హ్యాండిల్. కరగ తీసుకొని, వయసు కరగది, నీ అనుభవం కరగది, నీ బుద్ధి కరగది, ఈ లోకానికి వెలుగునివ్వు. అందుకు నిన్ను దేవుడు లోకానికి పంపించాడు. ఆ ఏముంది, ఏదో రోజు పోయేదే కదా, పోయే ముందు లైఫ్ అంతా ఎంజాయ్ చేసి హరే రామ హరే కృష్ణానో తల్లాహు అక్బరనో హెమోసిన లాడను ఒక సాకులు చెప్పి బతకడానికి కాదు. దేవుడికి జీవితం ఇచ్చింది. జీవితం అంతా వయసులోంత కాలము జీవితం అంతా జీవించి ముసలితనంలో బైబిల్ పట్టుకొని వాక్యాలు తెలుసుకొని ఇప్పుడు నాకు టైం పాస్ అవుతలేదు, నేను జబుదండ పట్టుకొని కూర్చుంటా అంటే కాదు. నీ జీవితం వయసు మళ్ళ పనులు కాదు, వయసు ఉన్నప్పుడే చాలా పనులు చేయాలి. దేవుడు అబ్రహాన్ని అది చిన్న వయసులో ఎన్నుకున్నాడు. చిన్న వయసులోనే ఎన్నుకున్నాడు, 90 సంవత్సరాలు చిన్న వయసే వాళ్ళకి. హల్లెలూయా. డౌట్ వచ్చింది సిస్టర్ కి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చదవమ్మా. మన ఊపిరి గాలిలో కలిసిపోయింది. ఇది కూడా చెప్తారు, ఏముంది మన ప్రాణం ఏదో రోజు అనంత వాయులో కలిసిపోవాల్సిందే. అరే పిచ్చోడా, నీ జీవితం అనంత వాయులోనే సౌండ్ పొల్యూషన్లో కలిసిపోదురా పిచ్చి వెదవా. నీ జీవితం పరలోకానికి వెళ్ళబడుతుంది. గాల్లో కలిసిపోయిన గాలినా పొడుగు కాదు, గాలినా కూతురువి కాదు,
గాలి పుట్టిన నీ కాదు, ఏదో చూచొప్పుచుచుచుచుచు పుట్టినవాడు కాదు నాయనా. తొమ్మిది నెలలు రూపుదిద్దుకున్నావు, తొమ్మిది మాసాలు దేవుని అభిషేకను పొందుకున్నావు, తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో కన్ను ముక్కు చెవు నోరు కై చెయ్యి కాలు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు అన్నింటినీ కూడా సక్రమంగా తయారు చేస్తే దేవుడు నిన్ను ఆయన చేతులు పట్టుకొని మట్టి ముద్దలో నిన్ను మలుస్తేనే నువ్వు పుట్టావు. తో గాలిలో కలిసిపోతుంది నీ జీవితం, గాలిలో కలిసిపోవడం కానీ నువ్వు పుట్టినవు. దుష్టుడు ఇలానే మాట్లాడుతుంది, ఏదో ఏముందయ్యా ఈ ప్రాణము, బతికిన రోజు బతికిన అయిపోయి. ఒక ఏమంటారు తమిళ్ మధ్య సామెత ఉంది, కలరా ఊడు పోందు కలరా వాందు. తేవ ఇల్లాద పెంచుకల్లాం పేసిక్కడం ఎందు తినదుపా వయసాయిచ్చి, ఒరు కాలు నా కళ్ళులో వేచ్చే ఒరు కాళ్ళు ఊట్లో వేచ్చే. నేను తిన్నాను కళ్ళు దాయించే కాలు, ఊడు పోందు కాడు వాందు ఎవం కేటా ఇది నల్లా. ஆமாம், நீ பொழுது ஊட்டில்தான் நீ படுக்கிறது, காலில்தான் தெரியும் இல்லை. தெரிஞ்சு இப்படி கடவுள் செய்யறதான் நான் பண்ணோம், கடலை தெரிஞ்சுக்கணுமே. இல்லை வயசெல்லாம் ஆயிடுச்சு, கஷ்டப்பட்டதெல்லாம் கஷ்டப்பட்டுட்டேன், இப்போ யாரு குசு படிக்கணும், என் மகனுக்கு நல்லா பையனை பண்ண, என் மகனுக்கு நல்லா பொண்ணு பார்த்து கட்டிட்டேன், என் பொண்ணுக்கு ஒரு பையனை கொடுத்து கட்டிட்டேன், அப்போ பேர புள்ளி கூட ஆடிக்கணும், அப்படி அப்படி செத்துடுறேன். அப்படி அப்படி சாவுறதுக்கு கடவுளுக்கு உயிர் கொடுக்கல, அட்லட்ல சாவனுக்கு ஏமுந்தி ఇల్లు ఇల్లు పోమంటుంది, బొందరు రమ్మంటుందంట. ఈ సామెతలన్నీ చెప్తారు ఈ పెద్ద మనుషులు. ఒక ఒక కాలు బొందరు కట్టలా, ఒక కాలు ఇంట్లో ఉంది, నాదేముంది, ఎప్పుడన్నా టప్ప కట్టేస్తా. దేవుడు రెండు కాలు ఇచ్చింది, ఒక పడవలో పెట్టడానికి, ఆయనలో నిలబడ్డానికి. ఒక కాలు పడవలా, ఒక కాలు బొందరు కట్టలా, ఒక కాలు ఇంట్లో పెట్టడానికి కాదు. బొందకు పోవాల్సిన టైం వచ్చినప్పుడు అందరు బొందకు పోవాల్సిందే, కానీ బతికిన రోజులు ఎట్లా బతికినాం, ఏమై బతికినాం? దేవుడు ఎందుకు నీ బ్రతుకుని ఇచ్చాడు? ఈ బ్రతుకును ఎలా బ్రతకాలి? నీ బ్రతుకు ఒక డిజైన్ ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? నేను తెలుసుకున్నావా? తెలుసుకోలే. ఏం తింటే బాగుంటావు తెలుసుకున్నావు, ఎంతసేపు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటావు తెలుసుకున్నావు, ఏమి ధరిస్తే అందంగా కనబడతావు తెలుసుకున్నావు, ఎవరిని పెళ్లి చేసుకున్నా సుఖపడతావు తెలుసుకున్నావు, ఎంతమంది పిల్లల్ని కంటే నువ్వు నీ వంశం నిలబడతావు తెలుసుకున్నావు, ఎంత సంపాదిస్తే ఇల్లు కట్టొచ్చు తెలుసుకున్నావు. అది జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు తెలుసుకున్నావా? ఏమి తెలుసుకోవాలో అది తెలుసుకోలేదు. ఏమి తెలుసుకోద్దో అన్నీ తెలుసుకుంటావు, అన్నీ తెలుసుకున్న అన్నీ తెలుసుకున్న జీవితం ఏమంటుంది? ఒక ఒక కాలు ఇంట్లో, ఒక కాలు బొందలు కట్టలు. లాస్ట్గా నీ నీ నోటు వచ్చే మాటలా ఇవి? ఇవి కాదు నువ్వు మాట్లాడాల్సింది, ఇది కాదు నువ్వు తలంచాల్సింది, ఇది కాదు దేవుడు నీ నుంచి నీ నుంచి ఆశించున్నది, నీ నుంచి ఆశున్నది. నిన్ను దేవుడు ఒక చాయిస్గా పుట్టించాడు, ఒక ఛాన్స్గా కాదు. వృద్ధమైన మాటలంట దుష్టుడే ఇలాంటి మాటలు. ఒక కాలు బొందలో పెట్టినా, ఒక కాలు ఇంట్లో పెట్టినా, నాదేముంది, పోయే ప్రాణం ఎట్లయినా పోతుంది, ఇవన్నీ దుష్టుడి మాటలు. మాటలు నువ్వు జీవించిన కాలం ఇంత సుఖంగా జీవించాలి, ఎవరితో జీవిస్తే సుఖంగా ఉంటావు, నీ కుటుంబంలో శాంతి సమాధానం అంటే ఏంటో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. అది నువ్వు నేర్చుకోవచ్చు. ఏముంది, ఎంతకాలం బతుకుతే, ఏం చేస్తే విన్నాం, ఏదో రోజు లోకం నన్ను మర్చిపోతుంది. మేము కష్టపడ్డదాన్ని ఎవడు గుర్తుపెట్టుకోడు. ఓకే, మన బ్రతుకు మనం బ్రతుకు ఒక పాసింగ్ క్లౌడ్, మబ్బులా వచ్చి మబ్బులా వెళ్ళిపోతున్న జీవితం నువ్వు అనుకుంటున్నావు. ఎండ వేడి తగిలిన పొగు మంచు ఎట్ల కరిగిపోతున్న జీవితంలో కరిగిపోతుంది. ఎస్ కరెక్టే, వాస్తవం నువ్వు జీవితం కరిగిపోతుంది. నువ్వు ఒక నీళ్ళలాంటి వాడివి. తొందరలోనే ఇప్పుడు ఈ ఈ రోజు నేను ప్రీచ్ చేస్తున్నాను, ఈరోజు ఈ వాక్యం చెప్తున్నా. ఒక 100 సంవత్సరాల తర్వాత బ్రదర్ రాజు ఎవరంటే ఎవరు గుర్తుపట్టరు, నిజంగా ఎవరు గుర్తుపట్టరు. కానీ 100 సంవత్సరాల తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి ఈ వీడియో చూస్తే అప్పట్లో బ్రదర్ రాజు అనే ఒకడు ఉండినాడా, వాడికి డివైన్ చేసిన మినిస్ట్రీస్ ఉండిందా, వాడు వాక్యాన్ని బోధించాడా, ఓహో ఈయన బ్రదర్ రాజు గుర్తుపడతాడు. నువ్వు 10 మందికి గుర్తింపుగా ఉండాలి, ప్రభుని గుర్తుగా ఇంకెక్కువగా ఉండాలి ఈ లోకంలో, అప్పుడే నీ జీవితం 100 సంవత్సరాల దాకా మాసిపోదు. చాలు 100 సంవత్సరాలు ఒక తరం నేను తలుస్తే చాలు.
ఇప్పుడు అబ్రహాము సాలమేను నోవా యెర్మీయా యేషయా ఎందరు వస్తున్నాం మనం వీళ్ళందరినీ వాళ్ళు దేవుడు వాళ్ళతో మాట్లాడిన మాటలను ఎందుకు ధ్యానిస్తున్నాం ఎందుకు మనం అన్ని చదువుతున్నాం వాళ్ళు అనుకున్నారా ఆ ఏం బతుకులే దేవుణ్ణి బతుకుతే మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అనుకున్నారా వాళ్ళు అనుకోలేదు కానీ వాళ్ళ ప్రతిక్రియ వాళ్ళ నుంచి మనం ఇది నేర్చుకుంటున్నాం మన జీవిత శైలిని వాళ్ళ జీవితాన్ని బట్టి మనం మార్చుకుంటున్నాం అంటే దేవుణ్ణిలో గుర్తింపు పొందినవాడు దేవునిలో దేవుని ఇష్టపడి దేవునితో కష్టపడి దేవుని రాజ్యాన్ని స్థాపించినవాడు చనిపోయినా జీవిస్తూ ఉంటాడు ఇప్పుడు విజయం సాలమన్ సాలమన్ లేడు చనిపోయాడు కానీ అతను రాసిన మాటలు మనం ధ్యానించట్లేదా తన మాటలు బట్టి మన జీవితం ఎలా ఉండాలో మనం రచించుకోవట్లేదా విఆర్ నాట్ ప్లానింగ్ అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ సాలమన్ విఆర్ ప్లానింగ్ సో సాలమన్ ఇస్ లివింగ్ అట్లా నువ్వు భౌతికంగా చనిపోయినా ఆత్మీయంగా నువ్వు ఇంకా జీవిస్తూనే ఉంటావు సో ఉట్టి మాటలు చెప్పొద్దు ఏమనైనా జీవితము రెండు రోజుల జీవితము గాలిలో కలిసిపోయే జీవితం ఈ బొంగుడు మాటలన్నీ వద్దు యథార్థమైన సత్యం ఏంటో నువ్వు తెలుసుకో ఐదవ వచనం ఈ భూలోకంలో నా మరణం తప్పదు మరణం అనేది తప్పదు ఎంత నేను జీవించాలనుకున్నా నా మరణాన్ని నేను దాటేస్తానా నువ్వు దాటలేవు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి వెళ్ళి అడగలేవు ప్రభువా నీ భూలోకానికి పంపిమని ది సేమ్ టైం ప్రభు తలంచినప్పుడే నువ్వు భూలోకానికి పరలోకానికి వెళ్తావు భూలోకం నుండి దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి నువ్వు జీవిస్తావు తప్ప నీ ఇష్టారాజ్యకంగా నువ్వు జీవించలేవు ఆరో వచనం సోలమన్ జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయం ఆరో వచనం కనుక ఈ లోకమున సుఖభోగములు అనుభవించుచు యువకుల వలె కాలము గడుపుచు సుఖింతుము విలువగల మద్యములను విలువైన సుగంధ్రమును లేహాయములను సేవింతుము వసంతకాలపు పుష్కముల వంటివి వాడుకొందుము వాడిపోకమునుపే గులాబీ పూలను కోసి అలంకరించుకొందుము మనలో ఎవడూను మనకు పలుబడిన భోగములను విడనాడకుందురు దుష్టుడు ఏమంటాడు ఒక సైతాన్ని ఆరాధించేవాడు సైతాన్ని మాటలు కలిగినవాడు ఏమంటాడు ఏముందయా జీవితం బతికిన రోజులు మంచిగా తాగుదాం మంచి కాస్ట్లీ బీర్లు కాస్ట్లీ బాటిల్లు తాగుదాం మగవాడి ఆలోచన ఉంటుంది ఇంకోటి ఏమన్నాడు ఈ లైఫ్ చాలా చిన్నది కాబట్టి మంచిగా తాగి మంచి పర్ఫ్యూమ్లు కొట్టుకుని స్టైల్ చేసాం ఈరోజు మనిషి జీవితం నాలుగు రకాలుగా విభజించబడ్డది సపరేట్ అయిపోయింది ఈ నాలుగు అవసరం మనిషికి ఒకటి తాగుడు రెండవది స్టైల్ మూడవది గొప్పలు నాలుగవది సంపాదన అదే సోలమన్ జ్ఞాన గ్రంథం అంటే మొగాలనే వాడు వారి ఆలోచన ఉంటుంది అంటే బతికిన రోజులు మస్తు తాగాల మస్తు తినాల మస్తు పండుకోవాలి రెండవది మస్తు పర్ఫ్యూమ్లు కొట్టుకోవాలి స్టైల్గా తయారై వెళ్ళి అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి అమ్మాయి ఆలోచన ఎట్లుంటుంది ఎప్పుడు అలంకరించుకోవాలా ఎప్పుడు గులాబ్ పువ్వు కనబడితే చాలా తెంపి చుట్టలో పెట్టుకోవాలి ఏ ఆడపిల్లైనా గులాబ్ పువ్వు ఆడే ఆడపిల్ల ఉందా ఈ లోకంలో గులాబ్ పువ్వు కనబడే కదా ముద్దుగా ఉంటుంది గులాబ్ పువ్వు తెంపాలే జుట్టులో పెట్టుకోవాలి రకరకాల డిజైన్లు ఆ గులాబ్ కనబడాల మన ముందు ఆ గులాబ్ కనబడితే చెట్టు ఆ జుట్టు ముందేసానే గులాబ్ పువ్వు చూపిస్తుంది గులాబ్ పువ్వు మీద ఉన్న ధ్యాస గులాబు పువ్వు మీద ఉన్న ధ్యాస అందమైన కాస్ట్లీ తాగుడు మీద ఉన్న ధ్యాస దేవుడు పైన లేదు మగవాడి ఆలోచన ఏంది తాగలా తినాలా పండాలా ఏమి సంపాదించినా పిల్లానికి తీసుకుంటే ముఖాన్ని కొట్టినామా పిల్లం ఏమంటది ఈయనకి వండినమా ఇంత ముద్ద మీద పడేసినామా 24 hours ఐబ్రోస్ ఫేషియల్ ఫౌంటైన్ క్రీమ్ ఫేర్ అండ్ లవ్లీ బికో టెర్మరిక్ స్నో అండ్ ఫాల్ ఇంకేంకో క్రీములు ఇంకేంకో అన్ని తయారై మస్తు ముస్తాబయ్యి బ్లాక్లెస్ జాకెట్ బ్యాక్లెస్ జాకెట్లు ఫ్రంట్లెస్ జాకెట్లు బొడ్డు కింద చీరలు చిన్న చిన్న చెడ్డీలు పెద్ద పెద్ద మిడ్డీలు
మగవాడైంది టైట్ టీ షర్ట్ సిక్స్ ప్యాక్ కండలు మసల్స్ ఏమరావై తాగినావా తిన్నావా పన్నవా దుష్టుని జీవితం ఇలాగే ఉంటది దేవుల్లో జీవించిన వాడు చర్మం పైన మక్కువ చూయించడు ప్రభుని యేసుక్రీస్తు జీవిత కాలంలో ఒక వైట్ అంగి ఒక రెడ్ డ్రెస్సుతో బతికాడు ఆ మధ్య వాడు ఒక గురువు ఉన్నాడు ఒకడు ఆంధ్రప్రదేశ్లో వాడు అన్నాడు యువర్ లార్డ్ ఈస్ ఫన్నీ విత్ చున్నీ అన్నాడు యువర్ లార్డ్ ఈస్ ఫనీ విత్ చున్నీ అంటే నీ దేవుడు ఎటకారమైన వాడు ఆయనకు ఒంటి మీద బట్టలు కూడా లేవు ఉంటే ఒక చున్నీ వేసుకొని తిరుగుతున్న వాడు అని చెప్పిండు నిజానికి చూస్తే వాడు ఆరాధించిన దేవుని అందరికీ చున్నీలే ఈవెన్ గౌన్ కూడా లేదు నా ప్రభున్న రెండు గౌన్ వేసుకున్నాడు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దుష్టుని ఆలోచనలు తాగాలా తినాలా పండాలా మొగనికి ఇదే ఆలోచన ఆడదానికి అదే ఆలోచన ఎప్పుడు ముస్తాబు కావాలా ఎప్పుడు భర్త ముందు అలంకరించుకోవాలా మధ్యరాత్రిలో సుగంధంగా జీవించాల జీవితంలో ఇవన్నీ ఒక భాగము మాత్రమే ఇవన్నీ జీవితం కానే నేను చెప్పే మాటలు బాధ కలిగించవచ్చు కోపం కలిగించవచ్చు నవ్వు కూడా రావచ్చు కానీ సత్యం అదే నీ జీవితము ఇందులో ఉన్నది ప్రకటించడానికి నీ జీవితము యథాతమైన సత్యమును ఒప్పుకున్నటకు నీ జీవితము దేవుని వాక్కు వచనాన్ని బట్టి జీవించడానికి నీ ఇష్టారాచర్యలు చేయడానికి కాదు ప్రతి ఒక్కటి ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు ఏముందబ్బా లైఫ్ ఏమైనా ఉంటే వచ్చే జన్మలో చూసుకుందాం వచ్చే జన్మ అంటే ఉందా ఉందా దేవుడికి చూసి చూస్తే ఇంకో జీవితం ఇస్తాడు నీవన్నీ చేసే పాపాలు చూసి నీ ఇంట్లో నీ కొడుకు 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలని 10 నిమిషాలు ఖర్చు పెట్టిండు నెక్స్ట్ టైం నాకు 100 రూపాయలు ఇస్తావా 100 రూపాయలు ఇస్తే 10 నిమిషాలు ఖర్చు పెట్టినావు కదరా మా జమాన 100 రూపాయలు ఇచ్చి ఒక వారం తర్వాత అడిగితే నేను 100 తీసి చూపిస్తుంటే మా డాడీకి ఇవో డాడీ నువ్వు 1 వీక్ ముందు ఇచ్చిన 100 చూడు ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే అది వీడియో గేమ్ ఆడేస్తున్నాడు పోయి సైకిల్ నడిపించేసుకున్నాడు అంతెందుకు ఒక మాసా రెండు చిప్స్ కొంటే 100 రూపాయలు పాయే నిజం అందిస్తావు నాకు ఇవ్వవు నిజం వాడు 100 అడగడు కూడా 200 అడుగుతుండే అడుగుతాడా అడగడా అడుగుతాడా అడగడా వందేస్తే ఖర్చు పెట్టే నువ్వు దేవుడికి విలువైన జీవితం మళ్ళీ ఇస్తాడు ఏమన్నా అంటే నా పునర్జన్మ ఉంది నా ఆంటవరా వేండ్రా కుడతా మరపుడు ఇదే లైఫ్ ఇదే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొడుకున్నాం ఏం కుడతా లైఫ్ పోదాదో నాసన అందవల్లి పన్ను అది పోదాదో రెండో లైఫ్ వేరే వేను అదో అది అందరి ఫ్యామిలీలో దా వేను మరపుడి ఆశపారు ఆశ చూడు దేవుడా నాకు మళ్ళీ జీవితం ఇస్తే మళ్ళీ నన్ను ఇదే అమ్మ నాకు పుట్టించు మళ్ళీ ఇదే కుటుంబంలో పుట్టించు మళ్ళీ నేను సినిమాటరే కావాలా మళ్ళీ నేను క్రికెటరే కావాలా ఆశ గత్తుండక్కర్లా నీకు ఒక జీవితం ఇచ్చే నీద నెత్తి దోరు కొట్టుకుంటాడు ఎందుకు ఇచ్చిందా ఆయనకి జీవితం అని ఏడుస్తున్నాడు ఆయన మళ్ళీ మళ్ళీ నీకు పునర్జన్మ ఇస్తాడు ఆలోచనలు వెర్రి ఆలోచనలు వెర్రి మాట దుష్టుని ఆలోచనలు ఇవన్నీ సైతాన్ గాడిస్తున్న మాటలు ఇవన్నీ ఈ మాటలు పక్కన పెట్టు ఇవి కావు నీకు కావాల్సింది ఇచ్చిన ఒక జీవితంలో నా తండ్రి నేను ఏమి చేయగలను ఏమి చేయగలను ఇది ఇది తలంచు ముందు దరిద్రుడును నీతివంతుడైన నరుని బట్టి పీడించును దరిద్రుడు నీతిమంతుని పట్టుకొని పీడిస్తుంటాడు నీతిమంతునేమో దరిద్రుని కాపాడాలనుకుంటాడు కానీ వాడు కాపాడలేకపోతాడు జీవితంలో ఇదే ఒక గొప్ప వాడు ఒక పేదవాడిని కాపాడచ్చు కానీ వాడు కాపాడు మన చేతి కింద పనిచేసే పిల్లలు మనం 10 రూపాయలు తలంచి ఒక మనస్ఫూర్తిగా ఇవ్వము వాడు ఏం పని చేశాడు కరెక్ట్గా జాబ్ చేశాడా లేదా ఎన్ని ఒక మధ్యవర్తి కుటుంబంలో ఒక స్త్రీ ఒక అమ్మాయి బయటికి వెళ్ళి బాసాలను దొమ్మి పనికెళ్తుంది ఆమె బాసాలను దొమ్మి ఇల్లు ఊడిసి ఆమె బిడ్డంతా సదిరి ఆ ఇంట్లో పని మనిషిగా చేరితే ఆమెకు 2000 జీతం ఇస్తారు పుసుక్కు ఆమెకు జ్వరం వచ్చి ఒక 2 రోజులు పోకపోతే ఆ 2 రోజుల్లో పైసలు కూడా కట్ చేసే వాళ్ళు ఉన్నారు ఏ 2 రోజులే కదా పోనీ 2000 ఇద్దామని అనుకోరు కటింగ్ ధనవంతుడు అట్లా ఆలోచిస్తే ఇంకా దరిద్రంగా ఉన్నవాడు ఇలా ఆలోచించాలి అదే పేదవాడు చూడండి ఆ 2 రోజులు కట్ చేసిన జీతం ఇచ్చినా దాన్ని కళ్ళకు అద్దుకొని వస్తాడు అమ్మా సారు నాకు ఇదన్నా వచ్చింది పెట్టుకొని పోతాం
వాడు వాడికి వాడు సంతృప్తిగా పరుచుకుంటాడు. అవును నేను 2 రోజులు లీవ్ తీసుకున్నాను కాబట్టి నా మేడం నా సాలరీ కట్ చేసిందే, నేను చేసిన తప్పు కాబట్టి కట్ చేసి అంటాడు. అది గొప్ప అట్లా అనుకోవచ్చు కదా. పెద్దవాడు చిన్న పేదవాడు గొప్పవాడు ధనవంతుడు దరిద్రుడి మధ్య కొన్ని ఆలోచనలు సరిదిద్దబడాలి. అది సరిదిద్దబడట్లేదు ప్రియ సహోదరి ప్రియ సహోదర. వితంత్రులు తలనెరసిన ముసలి వారును అనాదారం చేయదుము. మన బలమే మన గొప్పది. ఆమేన్. లోకములో ధైర్య బలమునకును తగులేదు. నీతిమంతుడైన నరుని పీడను బదిలించుకుందుము. ఆమేన్. ఉచ్చులు పండిన అతనిని పూల తొయ్యదుము. దుష్టుని ఆలోచనన్నిటినీ ఉంటాయి. ఒక ఇంట్లో ఒక ముసలాయమ, అదే ఇంట్లో ఒక వెధవరాలు అంటే మగుని పోగొట్టుకున్న ఒక స్త్రీ, ఇద్దరి పరిస్థితి సేమ్. ముసలాయమ ఏమి చేయలేదు, వెధవరాలు ఈ లోకంలో ధైర్యంగా వెళ్ళి జీవించలేదు. ఎందుకంటే ఒక మొగుడు తెచ్చిన ఆడదాన్ని ప్రతి ఒక్కరు చీప్గానే చూస్తాడు. మొగుడు తెచ్చింది కదా, నువ్వు నాతో ఉండొచ్చు కదా, నాతో జీవితం పంచుకోవచ్చు కదా అని ఏళ్ళని చేసి మాట్లాడతాడు. కానీ అటువంటి వారికి దేవుడు ఏమన్నాడంటే ధైర్య బలముతో బయటికి రా. ఆ ధైర్య బలము నాదై ఉండాలి, నాకై ఉండాలి, నా సత్యముతో బయటికి రా, నువ్వు జీవిస్తావు లేదో చూడు. అలా బతికి అలా అనుకుని కొంచెంమంది వచ్చినా వాళ్ళు తొక్కేస్తూ ఉంటారు, కొంచెంమంది పైకి రానివ్వదు. నీ ఎంత బలంగా ఉన్నాను కూడా నేను తొక్కడానికి ఎవడో ఒకటి ఉంటాడు నీ పక్కన. కానీ వాడు ఎన్నిసార్లు తొక్కినా నువ్వు అన్నిసార్లు పైకి రావాలి. నువ్వు పైకి రావాలంటే ప్రభు నీకు కావాలి. అందుకే క్రైస్తవుని చాలా మంచి మాట్లాడు, క్రైస్తవుని డిస్టర్బ్ చేయకు, క్రైస్తవుని డిస్టర్బ్ చేయకు, విశ్వాసని వేస్ట్ అనకు. నువ్వు వాడిని ఎంత రచ్చగొడితే వాడు అంత బలపడతాడు, నువ్వు వాడిని ఎంత తొక్కివేయాలనుకుంటే వాడు అంత పైకి వస్తాడు. క్రైస్తవుడు వెనుక క్రీస్తు ఉన్నాడు. అందుకే మనల్ని ఎంత తొక్కి వేసినా అంత పైకి వస్తాం. భయపడం ఎవరికి, సత్యమైన క్రీస్తుని నమ్మిన వాడు దేనికి భయపడడు. ఆయన ఎందు జీవించువాడే సత్యమైన క్రీస్తు. ఎంతమంది తొక్కి వేయాలనుకున్నా వాడు తొక్కి వేయలేడు, నువ్వు పైకి వస్తేనే ఉంటావు. వాడు తొక్కి 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 వాడే ఆ తొక్కిన దాంట్లో పడిపోవాలి తప్ప నువ్వు మాత్రము ఎన్నటికి భయపడవు, అదేరేపడవు. క్రీస్తునిలో ఉన్నవాడు అలాగే ఉంటాడు, ఉండాలి. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మంచి పనులు చేస్తుంటే పక్కోడికి నచ్చదు. ఇప్పుడు నేను ప్రీచింగ్ చేస్తున్నాను అనుకోండి, పక్కోడికి నచ్చదు, దుష్టునికి నచ్చదు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం బోధిస్తున్నామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదవడం మొదలు పెడతామో, బైబిల్ ఓపెన్ చేస్తామో, రెండు లోకాలు అలర్ట్ అవుతాయి. ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేస్తావో రెండు లోకాలు, రెండు మనుషులు కాదు, రెండు లోకాలు అలర్ట్ అయిపోతాయి. ఒకటి పరలోకం, పరలోకంలో దేవతలు అందరు దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు నేను ప్రీచింగ్ చేస్తున్నానా, యెహోవా తండ్రి ఆల్రెడీ తన థాట్స్ నాకు ఇస్తున్నాడు. తన నాకు థాట్స్ ఇస్తున్నాడు అంటే యెహోవా తండ్రి చుట్టూ ముట్టూ దేవతలు కూర్చుని ఉన్నారు. అంటే పరలోకంలో కూడా ఈ వాక్ను బోధిస్తున్నాడు. నువ్వు బోధిస్తుంది కేవలం భూలోకానికే కాదు, నువ్వు బోధిస్తుంటే భూలోకంలో ఏమైనా వింటున్నాడో వింటలేడో అని నువ్వు భయపడుతున్నావు. అందుకే బోధన మానేస్తున్నావు. ఆ ఇద్దరు రోజు చూస్తున్న నా లైవ్ నేను ఎందుకు బోధించాలనే ఆలోచన నీకు కలిగి ఉన్నది అది తీసేయి. నువ్వు బోధిస్తుంది పరలోకం వింటున్నది. యెహోవా తండ్రి నీకు తోడై జ్ఞానమిస్తున్నాడు. పరలోకం ఉన్న దేవదూతలు నీ మాటను ఆలకిస్తున్నారు. యెహోవా తండ్రి చెప్పే మాటలన్నీ నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు లేవని పరలోకం ఉన్న దేవదూతలు పరీక్షిస్తున్నారు. ఇది ఒక లోకం. రెండవ లోకం ఏందో తెలుసా, పాతాల లోకం. ఎప్పుడైతే బైబుల్ తీసుకోవడం చదవడం మొదలు పెడతావు, కింద ఉన్న దుష్టుడు కింద ఉన్న సైతాన్ బయటకు వచ్చి వీడు లైవ్ పెట్టుకుంటున్నాడు, వీడు వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఎదుటి ఆత్మల్ని పట్టేస్తున్నాడు. నేనేమో నా రాజ్యాన్ని కట్టుకొని మనుషుల్ని దుష్టుని చేసి వాళ్ళని కంప్లీట్గా నా వల్ల పడేసుకుందామంటే ఈ వాక్యాలు బోధించి వాళ్ళని మార్చేస్తున్నాడే అని వాడు మెల్లగా గెలకడం మొదలు పెడతాడు. మెల్లిగా నిన్ను మెల్లిగా వచ్చి గోపుతుంటాడు, పడుకో పడుకో పడుకో, మంచి వాక్యం బోధిస్తున్నాడు. పని పని అదే, పడుకో
మంచి లైవ్కి వెళ్ళే ముందు సన్నగా ఏదో గొడవ, కరెక్ట్గా వాక్యం బోధించడానికి ముందు సన్నగా కడుపు నొప్పి, సన్నగా మోషన్స్, మరి పనాది. ఆ వీడు ఒక్కడు నిలబడ్డం బోధించడం మొదలుపెట్టాడా కదా పది మంది విందుకి వెళ్ళిపోతారు, మరి పనాది. సో నువ్వు వాక్యం బోధిస్తున్నప్పుడు పరలోకం పులకరిస్తుంది, పాతాల లోకం దద్దరిల్లుతుంది. ఏమైతుంది? నువ్వు వాక్యం చెప్తుంటే పరలోకం పులకరిస్తుంది, పాతాల లోకం దద్దరిల్లుతుంది, దద్దరిల్లుతుంది. అందుకే మనం చూడండి సామెత గ్రంథము 8వ అధ్యాయము దేవుడు బహు గొప్ప మాట చెప్పాడండి ఈరోజు. సామెతలు ప్రోవర్బ్స్ చాప్టర్ 8 వచ్చిన చదవమ్మా నీకే 13 ప్రోవర్బ్స్ చాప్టర్ 8:13 సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సంతోషంగా జోరుగా అంత నాదముతో ఆరిచి చదవమ్మా మళ్ళీ ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. దేవుని పట్ల భయభక్తులు చూపుట అనగా దేవుని పట్ల భయము భక్తి విధేత గౌరవము మర్యాద చూయించుట దుష్టత్వమునకు అసహించుకునుటే. దుష్టునిను అసహించుకున్నట్టే, ఇంగ్లీష్ లో చదువుతా వినండి, to honor the Lord is to hate evil. I hate pride and arrogance, evil ways and false words. ఎప్పుడైతే నువ్వు దేవుడు ఎక్కువగా స్తుతిస్తున్నావో, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావో, ఎక్కువగా వాక్యంలో నిలుస్తున్నావో, సైతాన్ని నువ్వు అసహించుకుంటున్నావు. నువ్వు దేవుళ్ళకి రావడమే లేటు, సైతాన్ని నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. దేవుని వాక్యంలో రాని వచ్చిన వెంటనే, మంచి మాట నీళ్ళు వచ్చిన వెంటనే నువ్వేం చేస్తావు? చెడ్డదాన్ని నువ్వు అపోజ్ చేస్తుంటావు. వద్దు నాకు, నేను చేయను, ఇలా కాదు, ఇది చెడు కాదు, ఏమో నేను నేర్చుకున్నా కదా. సో ఎప్పుడైతే వాక్యం బోధించిన ముందు పెడతావో సైతానికి మంట, వాడికి ఒక ఒక పెద్ద సిలిండర్ పెట్టి ఒక 20 లీటర్ల గ్యాస్ కింద పెడితే బగ 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 ఎట్లా మండుతుంది. నువ్వు వాక్యం చెప్తుంటే సైతానికి బగ 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 మండుతుంది. నాకు సైతాన్ని మండించడం చాలా ఇష్టం, అందుకే గంటలు గంటలు వాక్యం బోధిస్తా, అరుస్తూ ఉంటా, పాడుతూ ఉంటా, స్తుతిస్తూ ఉంటా, నా పిల్లల్ని ప్రెజర్ చేస్తుంటా, చలో 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 ఫాస్ట్, ఈరోజు నీది లైవ్, ఈరోజు నీది లైవ్. సైతాన్ని మండిపియాలి, వాడు ఉరకాల. ఎట్లా ఉరకాలంటే వామ్మో వీళ్ళతో పెట్టుకుంటే అంతేరా బాబు కాలిపోతా, ఉరుకుతూనే ఉండాలా. నువ్వు దేవుని ఇష్టపడడం అంటే సైతానికి కష్టం కలిగిస్తున్నావు. ఈ సైతానికి కష్టం కలిగిస్తున్నా దేవుడు సంతోషపడుతుంటాడు. ఎస్, నా కొడుకు ఈ లోకంలోకి వెళ్ళి సైతాన్ని తరుముతున్నాడు. హాలయ్యా, నువ్వు ఎప్పుడు వాక్యాన్ని బోధిస్తావో పరలోకం పులకరిస్తుంది, పాతాల లోకం దద్దరిస్తుంది. చెప్పు, జోరు చెప్పు, పాతాల లోకం, పాతాల లోకం పులకరిస్తుందా? అట్లా కాదు, నాకు అర్థం కావద్దు చెప్తా, నేను చెప్పినట్టు చెప్పు. నేను వాక్యం బోధిస్తే, జోరుగా, నేను వాక్యం బోధిస్తే పరలోకం పులకరిస్తుంది, పులకరిస్తుంది. నేను వాక్యం బోధిస్తే పాతాల లోకం దద్దరిల్లుతుంది. ఇప్పుడు చెప్పు, నేను చెప్పకుండా రాదా? నేర్చుకో, నీ డైలీ లైవ్కి వారి, నువ్వు రోజు లైవ్కి వస్తున్నావు. లైవ్ రావడం వల్ల ఏమైందంటే పరలోకం పులకరిస్తుంది, పాతాల లోకం గడగడ గడగడలాడు ఉండిపోతుంది. వాక్కు వచనంలో నువ్వు కూడా వింటున్నావు ప్రియ సహోదరా, ప్రియ సహోదరి. నువ్వు వింటున్నప్పుడు కూడా ఆ పరలోకంలో ఆ దేవాది దేవుడు పులకరించబడుతున్నాడు, భూలోకంలో సైతాను భయముతో వణుకుతున్నాడు. దేవుని నువ్వు ఇష్టపడడం, దేవుని కార్యాలు చేయడం, దేవుని గొప్ప కార్యాలు చేయడంతో నువ్వు సైతానికి భయం పుట్టిస్తున్నావు. అవును, పుట్టించాలి వాడిని. భయం పుట్టించడానికి దేవుడి పరలోకం నుంచి భూలోకానికి నిన్ను పంపించాడు. అంతేకాని నేను ఎంత వస్తుందో తాగుతా, ఎంత ఎంత తింటా, ఎంత అంటే పంట తింటా, పంట ఉంటే నీకు రావాల్సిన పంట రాదు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. మనము ధర్మశాస్త్రమును పూర్వ
అతడు చెప్పుకొనుచున్నాడు. ఆ కొంతమంది ఇదాంటి ఒక దుష్ట ఆలోచనతో కలిగి ఉంటారు. కొంతమంది పాత నిబంధన చదవరు, పాతది ఏదో తెలుసుకోరు. బస్ కొంచెం తెలిసి తెల్లంటే కొన్ని వాక్యాలు వచ్చిన నేర్చుకుని ఆయన బోధిస్తా అని బయలుదేరుతా. బోధించను బయలుదేరు మంచిదే కాదని అనలేదు, కానీ సత్యాన్ని తెలుసుకొని బోధించు. ప్రతి ఒక్క అధ్యాయం ప్రతి ఒక్క వచనాన్ని పరిశీలించి చూడు ఇది ఎందుకు రాయబడ్డదా. దేవుణ్ణి ఎదగక మునిపే నేను దేవుని బిడ్డాను ప్రకటించుకోకూడదు, తప్పది. దేవుని కార్యాలు చేస్తూ దేవుని వాక్యాలు చదువుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వాడిని దేవుని బిడ్డ అనాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఒక క్రిస్టియన్ సావ్ అయింది అనుకోండి, ఆ క్రిస్టియన్ సావ్లో భజన వాళ్ళని పిలుస్తాం. ఆ భజన వాళ్ళు వచ్చి అన్ని పాటలు పాడతారు, అన్ని ప్రార్థనలు చేస్తారు, జపదండ ప్రార్థన చేస్తారు, మరణించిన తర్వాత ఏం ప్రార్థన వాళ్ళ ప్రీచర్లు అయిపోతారా? వాళ్ళు వాక్కు బోధిస్తారా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారు, వాక్కు బోధించట్లేదు కదా. కానీ అదే సావులో ఒక బోధకుడు వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి కొన్ని వాక్యాన్ని బోధించారనుకోండి, ఏమంటారు మీరు వాడిని? ఈయన వాక్యం బోధించాడు, ఈయన ప్రీచర్ అంటాం. అంటమానమా వాక్కు బోధించిన వాడికి, ప్రార్థన చేసిన వాడికి రెండు పేర్లు ఉన్నాయి. ప్రార్థన చేసిన వాడికి ప్రార్థన వీరుని పేరు, బోధించిన వాడికి తన బోధకుడు, తన ప్రవక్త, తన దైవ జనుడు అనే పేరు. బోధన ప్రార్థన ఎంత అవసరమో ప్రార్థనకు మించి వాక్కు అంతే అవసరం. ప్రార్థన కూడా వాక్యం నుంచే వచ్చింది, ఇది గ్రహించాలి. ఇప్పుడు మనం పరలోక ప్రార్థన చెప్తున్నాము, పరలోక ప్రార్థన ఎక్కడ రాయబడింది, ఎవరు నేర్పించారు? యేసుక్రీస్తు మత్తయి సువార్త, యేసుక్రీస్తు మత్తయి సువార్త 6:9 నుంచి ఆయన రాయించి పెట్టాడు. పరలోక ప్రార్థన ఇలా ఉండాలి, పరలోక నేను తండ్రి నా ప్రార్థన చేయని రాసింది. ప్రార్థన వాక్యం నుంచే వచ్చింది. సో కేవలం నేను వాక్యమే, కేవలం నేను ప్రార్థన చేస్తా వాక్యం నేను చదవను అంటే అది తప్పు. ప్రార్థన ఎంత అవసరమో వాక్యం అంతే అవసరం. అలానే వాక్కు ప్రార్థన రెండు కలుపుకొని పోయే దాని పేరే దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, ప్రవక్త, దైవజనుడు, బోధకుడు, ఫాదర్, సిస్టర్. అలా కాకుండా నువ్వు ఏమి చేయకుండా కేవలం నేను ప్రార్థన చేస్తున్నా కూడా నేను సేవకుణ్ణి అంటే కూడా అది తప్పే. ఇది వాక్కు చెప్తుంది, నేను చెప్పట్లేదు. అతని పోకడాలు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి. మనిషి పోకడాలు, నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, నేను ఇది సాధించేసిన, అది సాధించేసిన, నాకు ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి, నాకు ఇన్ని అవార్డ్స్ ఇచ్చారు, నాకు ఆస్కార్ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, ఏం చేసుకుంటావు పెట్టుకోండి, నువ్వు నటించిన దానికి ఇచ్చారు, ఆహా ఎంత బాగా నటించినావు. నటించామంటే మోసం చేయడం. మరి నాలాంటి జీవితం జీవిస్తున్న వాడికి ఏ బహుమతి ఇవ్వాలి? ఎస్ ఇస్తాడు దేవుడు. ప్రకటన గ్రంథము, దర్శన గ్రంథము, ప్రకటన గ్రంథం అనగా దర్శన గ్రంథము 2:10 దేవునికి జీవ కిరీటంని ఇస్తాడు. ఏమిస్తాడు? దేవుడు నీకు జీవ కిరీటంని ఇస్తాడు. నువ్వు జీవించిన దానికి నువ్వు పరలోకంలో నీ పేరు రాయబడుతుంది, భూలోకంలో కాదు. ఈ అవార్డులు నువ్వు తీసుకోబోవు, ఈ ఆస్కార్లు, ఈ పద్మభూషణ్లు, పద్మ విభూషణ్లు, ఫిలింఫేర్లు పరలోకంలో ఒక పనికి రావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో నటించకు జీవించు, నటించకు జీవించు. సేవకుడిగా జీవించాలి. వానను, ఎండను, సలిని, అవమానాలను, బాధలను తట్టుకొని కూడా నువ్వు ప్రసంగాన్ని చేయాలి, వదిలివేయకూడదు. నీలో ఒక అనారోగ్యం వచ్చిందని నువ్వు పడుకోకూడదు, అనారోగ్యంలో కూడా వచ్చి నువ్వు దేవుని వాక్యం సేవించాలి, దేవుని వాక్యం బోధించాలి. బీపీ హై అయిందనో, బీపీ లో అయిందనో, ఒంట్లో కదా రోగం వచ్చిందనో నేను బెడ్ రెస్ట్ తీసుకుంటా అంటే కాదు, నువ్వు సేవ చేస్తూనే ఉండాలి. శరీరానికి తూట్లు పడవచ్చు, నోరు కళ్ళు చెవులు ఉన్నంత వరకు వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. ఆడే సత్యమైన సేవ. తల నిలిచిపోయిందనో, తల కలర్ వేయలేదనో, షర్ట్కి ఇస్త్రీ లేదనో నేను ప్రీచింగ్ చేయా, ఇలాంటి చెత్త కబుర్లు, చెత్త సలహాలు ఇవ్వరాదు. కొంతమంది పాస్టర్ అదే మంచిగా తయారై డ్రీస్ డ్రెస్ చేసుకునే వాక్యం బోధిస్తాను. కొంచెం ఐ వాళ్ళని ఏమంటారంటే కార్పొరేట్ పాస్టర్స్. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు షర్ట్ ప్యాంట్ ఇస్త్రీ అని బయటకు రాడు, సతీష్ కుమార్ సూట్ లేదే వచ్చి వాక్యం చెప్పడు,
శ్యామ్ కిషోర్ ఒక మైక్ నాలుగు కెమెరాలు లేని వాక్యం చెప్పడు. మాకు అలాంటివి లేవు, అలాంటి చేయను కూడా నేను. ఏదన్నా వేసుకుంటా ఎలా ఉన్నా వచ్చి వాక్యం చెప్తా. ప్రైస్ ద లార్డ్. మరి గడ్డం పెరిగినప్పుడు ఎందుకు చెప్పలేదు బ్రదర్ అన్నారు మీరు. తెలుసు సిస్టర్ మీకు కెమెరా వెనుక ఏమనుకుంటారు. మొన్న గడ్డం ఉన్నప్పుడే చెప్పిన వాక్యం, వయసును దాచలేము కదా. ప్రైస్ ద లార్డ్. యథార్థమైన సత్యాలను నేర్చుకుని జీవించడమే కావాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరా. అదే దేవుడు అన్న, నటించకు, దేవునిలో నటించకు. నేను సేవకుడిని గొప్ప చెప్పకు, సేవ చెయ్యి. ప్రజలు నిన్ను గుర్తించి చెప్పాలి నువ్వు సేవకుడు, నీ సేవకురాలి. నీకు నువ్వు ట్యాగులు వేసుకోవు కింద. ప్రైస్ ద లార్డ్. అతని ఎంతమంది ఎంత మాత్రమున సహింపరాదు. అటువంటి వారిని పోగొడాలని చెప్పినట్టు సహించకు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వాని చేతములు చోదయముగా ఉన్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణ్యముల వంటి వారము. మన కార్యములు అశుభ్రము వలె నిందములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాద్యము. సత్యమైన విషయం ఏంటంటే ఇక్కడ దేవునిలో నువ్వు బంగారాని కన్నా వెండి కన్నా వజ్రాని కన్నా విలువైన వాడవు దేవుని దృష్టిలో. ఈ లోకంలో నువ్వు ఏమి కాకపోవచ్చు, కానీ పరలోకంలో నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉన్నావు, అది మర్చిపో. ఈ లోకంలో ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ పరలోకంలో నీ గురించి ఒక పెద్ద చర్చనే జరుగుతున్నది. ఆహా, నా బిడ్డ ఇంత సేవ చేస్తుంది కదా, నా బిడ్డ ఉదయకాల సమయం లేచి లైవ్ ఇస్తుంది కదా, ఉదయకాల సమయం నిద్రం 3 గంటల అర్లీ మార్నింగ్ నిద్రం మానుకుని కూడా నా బిడ్డ ప్రసంగిస్తుంది. దేవుడు నీ గురించి ముచ్చట పెట్టుకుంటున్నాడు. అందరూ ఉదయకాలం లైవ్ పెడుతున్నారు, మార్నింగ్ 7 o'clock, 8 o'clock మీ నిద్రను మానుకొని మీరు అనుకుంటున్నారు ఏదో కష్టపడిపోతున్నాను, ఎవరు పట్టించుకున్నారు అనుకున్నాను. నో, పరలోకంలో దేవుడు నేను తయారు చేస్తున్నాడు. పరలోకంలో అన్నాడు, ఆహా నా బిడ్డ ఆంథనీ డానియల్ పొద్దుతరపదే స్నానం చేసి వెళ్ళి వాక్యం బోధిస్తున్నాడే అని ఆరాధిస్తున్నాడే. దేవుడు నీ గురించి ముచ్చటిస్తున్నాడు. ఈ లోకం నీ గురించి ముచ్చటించకపోవచ్చు, కానీ దేవుడు నీ గురించి ముచ్చటిస్తున్నాడు. పరలోకంలో ఒక గుంపు నీ గురించి మాట్లాడుకుంటుంది, భూలోకంలో ఒక గుంపు నీ గురించి భయపడుతుంది. వీడు వచ్చిందబ్బా, ఇంకా వీడు వచ్చిందంటే ఇంకా వీడు వాక్యం చెప్తూనే ఉంటాడు. 10 రోజులు బతికామని బతికామో లేదో తెలియదు, కానీ 10 మందికి తెలిసేలా బ్రతకడమే బ్రతుకు. అది ప్రభులో బతకడం ఇంకా పెద్ద దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొంచున్నాడు. అతని పలుకులు యథావర్థమేనేమో పరిశీలింతుము. కొంచెం మంది ఉంటారు, ఇద్దరు దేవుడు ఉన్నాడా, ఈ వాక్యాలన్నీ బ్రదర్ చెప్తున్న ఇవన్నీ నిజాలేనా, ఇవన్నీ అయితయా లేవా చూద్దాం. నాకు అద్భుతం అయితే కానీ నేను దేవుణ్ణి నమ్మ. సత్యం ఏంటంటే నీ పుట్టుకనే ఒక అద్భుతం. చాలామంది పిల్లలు లేకుండా తిరుగుతున్నారు, చెట్లేనుక పుట్టలేనుక. నువ్వు పుట్టి పెరుగుతున్న వాళ్ళ ముందే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి పిల్లలు లేకుండా ఉన్నారు ఖచ్చితంగా. ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళని దూరం చేసుకుని ఉన్నారు. మరి నీకు అన్నీ ఉన్నాయి, నువ్వు అద్భుతానే కావా? అద్భుతానివే. దేవుని గొప్ప విలువైన బిడ్డవు నువ్వు. నువ్వు ఈ లోకంలో ఏదో ఒక ఛాన్స్లా పుట్టేది, ఒక చాయిస్లా పుట్టావు, మర్చిపోకు. నేను చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నారని నేను తెలుస్తున్నాను. ఒకవేళ నేర్చుకున్నట్టయితే మీ కామెంట్ రూపంలో చెప్పండి, ఎస్ వి హావ్ లెర్న్డ్ సంథింగ్ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ టుడే. నిజంగా నేర్చుకుంటే కనుక వాట్సాప్లో ఫేస్బుక్ లైవ్లో మెసేజ్ పెట్టు, ఎస్ నేను ఒక గొప్ప విషయం ఈరోజు నేర్చుకున్నా. దైవ చిన్నమా, క్రీస్తుని సంగమా, ఒక ఉన్నతమైన విషయాలను నేర్చుకున్నాం. ఇదే టాపిక్ని రేపు కొనసాగిస్తూ రేపు కూడా దైవ వాక్యంలో గడుపుదాం. రేపు సాయంకాలం మళ్ళీ తిరిగి వస్తాను మీ మధ్యలోకి. లైవ్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి, ప్రార్థన విన్నపాలకు మా ఫోన్ నంబర్ ఇవ్వండి. ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ మీద ప్రార్థన చేస్తాం. మమ్మల్ని సంప్రదించండి, లైవ్ని మాత్రం షేర్ చేయండి. యూట్యూబ్లో కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీకు దైవ వాక్కును అందిస్తూ ప్రభులో జీవిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ సీ టుమారో అట్ 4:30 గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ ద లార్డ్